హాయ్ ఎల్కమ్ టు మనసేన నేనండి కళ్యాణ బాబు అబ్బమాని కాటంబరా రాయండి వచ్చేసాను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ ఉన్నాడు కదా ఆడి క్లియనర్యాడు వద్దులేండి గౌరవం అన్నయ్య నేర్పించిన సిద్ధాంతం ఉంది కదా ఆయన ఏదో అన్నాడు అన్నయ్యనే ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన కడప పార్లమెంట్ నుంచి అదేవిధంగా పులివందల అసెంబ్లీ నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకి వెళ్ళి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ని తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా లేకుండా ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదండి విషయం ఈయనంట రెండు వేల పదకొండులో రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారంట అది ఏదో సినిమాలో బిజినెస్ మ్యాన్ సినిమాలో పూరి జగన్ రాసుకున్నట్టు రాసుకున్నట్టు ఒక్క కడప ఎలక్షన్లోనే ఎంత ఖర్చు అయింది అనేది ఒక డైలాగ్ ఉండదు ఇన్నే ఉంటారు కదా ఇంకోటి నువ్వేమే అత్యాస వదిలేసుకొని నువ్వే ఎంపీకిందే న్యాయంగా నీతిగా నిజాయితీగా పోటీ చేసి ఎగ్జాత్తానని రాలేదు నువ్వు అక్కడ పెద్ద ఆయన బాడీని అడ్డు పెట్టుకొని పదవి అడిగావు సంతకాల సేకరణ జరిగింది అది అది విషయం బయటికి రాదు మరి అదే పులివందల నుంచి నెగ్గిన మీ అమ్మగారు వైజాగ్లో ఎందుకు ఓడిపోయారంటావు ఇది రాదు ఆన్సర్ ఏదో అన్నాడండి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఏడు మంది శాసనసభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నారా ఈ డైలాగ్ విన్నారా బలమైన ప్రతిపక్షం అంట లాస్ట్ రెండు సంవత్సరాలు అసలు అసెంబ్లీ మొఖమే చూడలేదు మీరు ఎంతసేపు ఖైని అయి తినడానికి జరిపోయింది మీకు మీరు బలమైన ప్రతిపక్షం ఇంక దరిద్రమైన విషయం తెలుసా ఏ మీరు ప్రతిపక్షంలో కూర్చోడానికి ప్రధాన పాత్ర పోషించిందే మావాడు వెళ్ళి మోడీ సపోర్ట్ కాంగ్రెస్ సఠావ్ అన్నాడుగా మోడీకి సపోర్ట్ ఇచ్చాడుగా ఆ మోడీ సపోర్ట్తో రాష్ట్రంలో ఒక అనుభవజ్ఞుడు కావాలి ముఖ్యమంత్రి కింద కొత్త రాష్ట్రం కొత్త వనరులు రావాలి కొంచెం ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి అనే సంకల్పంతో మేము పోటీ చేయకుండా మా ఓట్ బ్యాంక్ షేర్ని ఆ ఇద్దరు పార్టీలకి ఇస్తే మాదే టూ పర్సెంట్ ఆఫ్ ది షేర్ తెలుసు కదా మేము చెక్ పెట్టబట్టి నువ్వు అక్కడికి వచ్చినాం అది మా అన్నయ్య అంటే ఇంకా ఏదో అన్నావు విందాం రెండు వేల పంతొమ్మిదిలో సింగల్గానే ఆయన పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లతో ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి నాయకుడిగా నిరూపించుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అండి అత్యంత ప్రజాదరమైన మాట ఏంటో తెలుసా టూ హండ్రెడ్ సిఆర్ ఎవరికే వేహారాడికే కట్టబెట్టి శాంపుల్ సర్వే సీక్రెట్ సర్వే అన్ని రకాల సర్వేలు తెచ్చుకొని ఎవరెవరు నెగ్గుతారు అని ఉంచి నీ వెనకాల నీతి న్యాయం ధర్మంగా నడిచే వ్యక్తుల్ని కాకుండా అప్పటికప్పటి కండువా కప్పుకొని వచ్చేసారు కదా వాళ్ళు ఎవరు మన అవంతే ఇలాగ చాలామంది ఉన్నారు కదా వైజాగ్ మంత్రి గారు తర్వాత అప్పుడు ఎవరైతే నిన్ను తిట్టారో మన తూతు మంత్రి వస్తా ఇలాంటి వాళ్ళు అందరినీ డబ్బున్నోళ్ళు అందరిని తెచ్చేసుకొని ఆ బీహారోని పెట్టేసుకొని అబద్దబ్బ ముద్దులు ఎత్తిమే పెట్టేసి నమ్మించి అధికారంలోకి వచ్చావు మా అన్నయ్య గారు రెండు రావు తెలుసు కదా అది కూడా కదా ఏమన్నావా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత మూడో సంవత్సరాలకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు ఈ రోజు నువ్వు గెలిచింది ఏంటి అంటే నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది ఇప్పుడు ఒక జెడ్పీడీసీలో రెండు జెడ్పీడీసీలో గెలిచాడంట ఒక నూట అరవై మంది నూట డెబ్బై మంది ఎంపీడీసీలు గెలిచారంట పదివేల మంది ఎంపీటీసీలు ఉంటే నూట అరవై నూట డెబ్బై మంది ఎంపీడీసీలు గెలిచారంట ఇది ఆయన బలం అంట దీన్ని ఏదో ఏదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను సీట్లు వచ్చేటట్టు చేస్తాను నేను ఇప్పటిదాకా రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు బూటులు నాకాను మోడీ గారి బూటులు నాకాను కమ్యూనిస్టు నాకాను మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వెళ్లి ఎస్సీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను అదండి అసల మరి ఇదే మీ మాట తీసుకుంటే మీరు పార్టీ పెట్టినప్పుడు మీ వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీల కింద ఎందుకు అప్పుడు పోటీ చేయలేదు అసలు జనసేన పార్టీ పెట్టిన తర్వాత కేవలం కళ్యాణ్ బాబు సిద్ధాంతాలు కళ్యాణ్ బాబు ఫేస్ వాల్యూ మీద వెళ్ళింది తప్ప నీకు కూడా రాజకీయవేత్తవే కదా నువ్వు కూడా అన్నగారితోనే ఉంటూ బాబు గారికి వెన్నుపోడి పొడిచాడని బాధతో బయటకు వచ్చి నువ్వు కూడా రాజకీయం చేసావు కదా పార్టీ నిర్మాణం లేకుండా పార్టీ సంస్థగతంగా బలోపేతం అవ్వకుండా ఏమీ లేకుండా ఈ మధ్య వేస్తున్న రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేస్తున్న తర్వాత వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు చేసే భయాలు దాడులు తట్టుకోలేక ఏవైనా అంటుంటే అగ ఉన్నారు కదా చిత్తూరు జిల్లాలో ఎద్రాడ్డే ఆయన్ని రాజకీయం చేయించి తెలుగుదేశం వాళ్ళందరి మీద శేషాలు ఇదే తెలంగాణ నుంచి దొంగ సరుకు కేసులు కట్టేసి ఎస్ఐల్ని సీఐని పంపించి బెదిరించేసి ఎన్ని చేసినా మా జనసైనికులు నీకు భయపడరు కదా అందుకని పోటీ చేశాం కదా పోటీ చేసి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచిన సీట్లని కాళ్ళ రెగరేసుకుని చెప్తాం ఏదే కాళ్ళ రెగరేసుకునే తెలుసు కదా మా మేనరిజం రానున్న రోజుల్లో ఏ జెడ్పీడీసీలు ఏ ఎంపీడీసీలు నూట యాభై ఒకటి సీట్లలో ఖచ్చితంగా మా సింబల్ మా జనసేనతో మా జెండా భుజాన్ని వేసుకుని తిరుగుతాం అన్నయ్య అన్నాడని బాధపడిపోతున్నాం పదిహేను సీట్లకి వచ్చేస్తేనే మా అన్నయ్య ఏదంటే నిజమైపోతానని భయం అంతేలా మాత్రం భయం బయమన్నారు ఇంకోటి ఏదో అన్నావు మోడీ కాళ్ళు ఎట్టేసుకొని చంద్రబాబు నాయుడు బూట్లు పట్టేసుకొని అనయా ఒకప్పుడు సినిమా వేరనియా ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి ఛానల్స్ ఎవరింటికి ఎవరు వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడా లేదా మా కళ్యాణ్ బాబు ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చారా ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ సీఎం కదా ఎవరు వచ్చారు ఒక హైదరాబాద్లోని నేషనల్ మూడు పార్టీలు సికింద్రాబాద్లో ఎంపీ ఎలక్షన్స్లో ఒక సభ జరిగింది తెలుసు కదా అందరూ వచ్చినా నించోకుండా బొక్కేళ్ళు తీసుకునే వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు మా కళ్యాణ్ బాబు వెనకాల నుంచి వస్తుంటే చూసి లేచి నించు హగ్గిచ్చిన వ్యక్తి ఆయనకి కళ్యాణ్ బాబు మనస్తత్వం అంటే ఏంటో తెలుసు మాయావతి గారి దగ్గరికి వెళ్ళారా అసలు ఆల్ ఓవర్ ఇండియాలో లైఫ్ లాంగ్లో ఎక్కువ శాతం ఒక దళిత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఆల్ ఓవర్ ఇండియాలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మరో చిన్న మినీ ఇండియాగా పిలుస్తారు ఉత్తరప్రదేశ్ని ఆ రాష్ట్రానికి ఒక దళిత మహిళ బెహన్జీ అనే గౌరవం ఉంది ఒక దళిత మహిళకి కాలకి దండం పెట్టాడంటే అన్నయ్య గౌరవం ఏంటో నువ్వు అర్థం చేసుకోవచ్చు ఇది మీరు మాకు చెప్పేది ఇంకా ఏదో అన్నావు జగన్మోహన్ రెడ్డి గారు సింహం అంటాడు రెండు వేల పద్నాలుగులోనూ సింగల్గానే పోటీ చేశాడు పంతొమ్మిదిలోనూ గానే పోటీ చేశాడు పార్టీ పెట్టినప్పుడు కూడా గానే పోటీ చేశాడు ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గానే వస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంటగాగేటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో లేకపోతే అంత ముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో నువ్వు రా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైమ్ నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చౌట దద్దమ్మవు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి నీకుని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా నువ్వు నక్కకే నాకు లోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను అనుకున్నావు రాజకీయాలు చేయి ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం చంద్రబాబు నాయుడు శంఖ కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి కన్నా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకి అదండి చోట్టో తిప్పే ఏదేదో అనేసాడు అన్నయ్యనే సరే అవన్నీ కూడా మాట్లాడేద్దాం కాంగ్రెస్ పార్టీతో కలుస్తాము కమ్యూనిస్టులతో కలుద్దాము అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏంటో తెలుసా గూడు గూడు గుడ్డ అది నీకు అసలు ఇచ్చావా ఎవరికైనా ఎప్పుడైనా అది అసలు కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏంటో తెలుసా నీకు అసలు కమ్యూనిస్టు సిద్ధాంతం ఏంటో తెలుసా ఒక సోషలిజం తెలుసా ఒక క్యాపిటలిజం తెలుసా ఎన్ని మాట్లాడితే కళ్ళు తేలే హతావు నువ్వా అసలు మాట్లాడేది రాజకీయాల గురించి ఎవరు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు వాళ్ళంతట వాళ్ళు కళ్యాణ్ బాబు దగ్గరికి వచ్చి నీ సిద్ధాంతాలు నీ తత్వం కమ్యూనిజం కనెక్ట్ అవుతాయని వాళ్ళు అన్నారా లేకపోతే నీ వాళ్ళంత మేము వెళ్ళామా వాళ్ళ దగ్గరికి కదా అది నువ్వు మాట్లాడే బూట్లు బూట్లు ఎవరు బూట్లు ఎవరు నాకారు తెలీదా ఎవరి బూట్లు ఎవరు నాకారు సంతకాలు పెట్టించుకొని సీఎం పదవి కావాలని చెప్పి ఓ పక్క తండ్రి శవాన్ని పెట్టుకొని అడిగింది ఎవరు అదొకటి రాజకీయాలు మొదలెట్టాలా మొదలెడితే మీరు తట్టుకోగలరా మొన్నే చూసారు కదా జస్ట్ ఒక్కసారి శ్రమదానం అని వస్తేనే ఎంత అడవుడు చేశారు అదే రాజకీయాలు పూర్తిగా మొదలెడితే ఏవద్ది పరిస్థితి ఇంకోటి ఏదో అన్నారు జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేరా ఎవ్వరన్నా ఎవ్వరు ప్రశ్నించలేరన్నా ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది జనసేన ప్రశ్నించే తత్వం జనసేన పోరాడుతున్న తత్వం జనసేన నువ్వు జీవితంలో రాజకీయాలు చేవా రెడీ అయిపో రెడీ అయిపో పాతిక సంవత్సరాలు భవిష్యత్తు కోసం వస్తున్నాడు ఇంకా నీ శాఖ విషయం వద్దామనే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నావు కదా పౌర శాఖ సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు మీ అన్నయ్య నెత్తి ముద్దులు పెట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు కదా పౌరుషంగా మాట్లాడి సన్నబియ్యం ఎత్తా అన్నాడు ఏవైంది ఆ సన్నబియ్యం ఆ బ్యాగుల మీద ముద్ర ఏంటి సన్న బియ్యం పోయి నాణ్యమైన బియ్యం అనే అబద్ధాలు జనాలు తెలివి అనుకుంటున్నారా అవకాశం కోసం చూస్తున్నారు ఏంటి పాతిక సంవత్సరాలు ఉంటారా అసలు మీ పరిపాలన ఏంటి అనేది ఈ రెండున్నర సంవత్సరాల్లోనే అర్థమైపోయింది అంత అనుభవజ్ఞుడు సింగిల్ మ్యాన్గా వెళ్తాడు ప్రతిసారి సింగిల్గా వెళ్తాడు అనుకున్నవాడికి ఇరవై తొమ్మిది మంది సలహాదారుల ఒక్కొక్క సలహాదారికి మీరు ఎంతంత డబ్బులు ఇస్తున్నారు తెలిసిన నెలకి ఇగో మధ్య నిషేధన కమిటీకి చైర్మన్ అంట అసలు నువ్వు రాష్ట్రంలో అది అమలు చేస్తావు నువ్వు రాష్ట్రంలో రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా వి లక్ష్మారెడ్డి పదవిని పొడిగింపు ఆయనకి నువ్వు నెలకి ఎంత ఇస్తున్నావు తెలుసా నెలకి ఆయనకి ఇస్తున్న వేతనం రెండు లక్షలు ఏం చేశాడని ఆయన రాష్ట్రంలో ఏం చేశాడని రెండు లక్షలు ఆయనకి నెలకు రెండు లక్షలు వ్యక్తిగత సిబ్బందికి డెబ్బై వేల రూపాయలు ఎవరి జోబులోని నువ్వు ఇచ్చేస్తావు డెబ్బై వేల రూపాయలు ఆయన వెహికల్ ఎలవెన్స్ ఏంటి ఆ మాత్రం వెహికల్ కూడా లేదా అరవై వేల రూపాయలు పెట్రోల్ తిరిగేస్తాడో నెలకినా రాష్ట్రంలో ఎక్కడ కనపడ్డా అరవై వేల రూపాయలు ఈటీ అసలు పర్మనెంట్గా మూడు మూడు నెలలకి ఏదో కంపెనీ ఎయిర్టెల్ అవని జియో అవని ఐడియా అవని ఏదైనా కూడా మూడు నెలలకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ అయితే నువ్వు ఎంత మొబైల్ రీఛార్జ్ రెండు వేల రూపాయలు హోమ్ ఎలివెన్స్ యాభై వేల రూపాయలు ఒక ఒక కమిటీ చైర్మన్కి నువ్వు ఇంత చదివిస్తుంటే మిగతా పదవులన్నిటికీ ఎంతెంత ఎవడ జోబులని సొమ్మిత్రం వైట్ కార్డులు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ జిల్లాకి ఎన్ని వైట్ కార్డులు తీసావు తెలుసా నువ్వు నువ్వు పౌరశాఖ శాఖ మంత్రివి మా కళ్యాణ్ బాబు మీద మాట్లాడతావా జిల్లాల వారీగా తొలగించిన కార్డులు శ్రీకాకుళం జిల్లాలో పదిహేను వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది జీవితాల్లో పొట్టగొట్టవు అలా పోల్చుకుంటూ వెళ్తే పదమూడు జిల్లాలో క్లియర్ కట్గా చెప్తున్నాయి నేనండి విజయనగరం పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వైట్ కార్డులు క్యాన్సిల్ చేశారు విశాఖపట్నం యాభై ఐదు వేల నూట తొంభై ఎనిమిది వైట్ కార్డ్లు తూర్పుగోదావరి నలభై వేల ఆరు ఆరు వందల ఏడు పశ్చిమ గోదావరి ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కృష్ణా ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై రెండు గుంటూరు నలభై ఎనిమిది వేలు ప్రకాశం ఇరవై ఎనిమిది వేలు నెల్లూరు నలభై రెండు వేల చిల్లర కడప ఇరవై మూడు వేలు కర్నూలు యాభై నాలుగు వేలు అనంతపురం ముప్పై ఏడు వేలు చిత్తూరు ముప్పై నాలుగు వేల నూట నలభై తొమ్మిది ఇంతమంది రాష్ట్రంలో ఇంతమంది వైట్ కార్డులు క్యాన్సిల్ చేసి వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళు ఉసురు తగలకుండా నీ ప్రభుత్వం ఉంటుందనియా నానయా పర్లేదా ఏదో నవ్వులుతూ ఉంటావు కదా నవులుతూనే ఉండు ఇంకో రెండున్నర సంవత్సరాలు నవ్వులుతూనే ఉండు మేము మొదలెట్టం మా పోరాటం ప్రశ్నిస్తాం నిలదీస్తాం ఏ అంశాల మీద రేపు రానున్న రోజుల్లో వెళ్తాం ఏనా అది అది పవన్ కళ్యాణ్ అంటే ఒక్కడొస్తే అంతమంది రెడీ అవుతారా కానీ మా ఓడు ఒక్కడికే వంద మందికి సమాధానం చెప్తాడు బూట్లు నాకే తత్వం కాదు సింహల్లా గర్జించే తత్వం పవన్ కళ్యాణ్ది అదే అండి ఇదే వడనా గారు అన్నమాటకి మనం ఇచ్చుకున్న కౌంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనసేనా రైట్ వంట మరి రేవింగ్ కూడా అవితో కలుద్దాం